सो हाय फ्रेंड्स, वेलकम बैक टू आल। सो फ्रेंड्स, सो ई रोज वीडियो वच्चेसी मनकु रीसेंट गा जरिगिन पोलीस कानिस्टेबल एग्जाम लो वच्चेसी सो एन्नी प्रश्नलु तप्पुगा वच्चायि, सो ए प्रश्नलकु मन ऑब्जेक्शन पेट्टुकोवच्चु, सो एन्नी प्रश्नलु तप्पुगा वच्चायि, सो वाटिकि आंसर्स एंदि, एन्नी प्रश्नलकु मन ऑब्जेक्शन पेट्टोच्चु अनेदि सो ई वीडियोलो चूपिस्तानु फ्रेंड्स। सो वीडियो एक्कड स्किप चेयकूडदु, चिवरि वरकु चूडंडि। सो वीडियो नच्चिते गनुक लाइक चेयंडि, शेर चेयंडि, दयचेसि सब्स्क्राइब चेसुकोवडं मात्रं मर्चिपोमाकंडि फ्रेंड्स। सो फ्रेंड्स, सो तप्पकुंडा అందరూ ఆబ్జెక్షన్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. సో ఆబ్జెక్షన్ కనుక అందరూ పెడితే కనుక కంపల్సరీగా ఈ క్వశ్చన్లకి మాత్రం మనకు మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎవరు మిస్ చేసుకోమాకండి. సో ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు దయచేసి ఫ్రెండ్స్ ఆబ్జెక్షన్ అయితే పెట్టండి. సో ఎంతమంది ఆబ్జెక్షన్లు పెడితే మనకు అంత క్వశ్చన్ యాడ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి నేను. సో మొదటి ప్రశ్న చూడండి మీరు. సో ఇదొచ్చేసి సెట్ డి క్వశ్చన్ పేపర్ ఫ్రెండ్స్. సో సెట్ డి ఇది. సో మీ దాంట్లో సో సెట్ డిలో వచ్చేసి విటమిన్ సి లభించే పదార్థం ఏది, సో విన్ని జతపరచండి అని ఇచ్చింది కదా. సో 52వ ప్రశ్న. సో మీ సెట్లలో అది ఎన్నో ప్రశ్నలో మీరు ఐడెంటిఫై చేసి దాన్ని ఆబ్జెక్షన్ చేయండి ఫ్రెండ్. సో చూడండి, సెట్ డికి వచ్చేసి 52వ ప్రశ్న. సో విటమిన్ సి లభించే పదార్థం ఏది అని జత చేయండి అని అడిగింది కదా. సో ఇందులో మూడు ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఆప్షన్ సికి లభించే పదార్థం. సో నెక్స్ట్ వచ్చేసి 2వ ప్రశ్న, 55వ ప్రశ్న సెట్ డిలో ఆటోమొబైల్ నుంచి వెలువడే గ్యాస్ ఏమిటని అడిగారు. సో ఉన్న నాలుగు ఆప్షన్లు సరిపోతున్నాయి దీనికి. సో దీనికి కూడా మనకు ఆబ్జెక్షన్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ 3వ చూడండి, 62వ ప్రశ్న సెట్ డిలో వచ్చేసి దోమలను తరిమి కొట్టేందుకు ఇండ్లలో ఉపయోగించేది. సో రెండు ఆప్షన్లు సరిగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో పురుగుల మందు, క్రిమి సంహారని. సో దీనికి కూడా ఆబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. సో 4వ చూడండి, 83వ ప్రశ్న, సో ఈ క్రింది వానిలో పార్లమెంట్ విధి కానిది అని అడిగిండు. సో నాలుగు ఆప్షన్లు సరైనవి కావు ఫ్రెండ్స్ మనకు. సో నాలుగు ఆప్షన్స్లలో లేవు అది. సో నెక్స్ట్ 5వ వచ్చేసి 86వ ప్రశ్న, సో 5 టైం జోన్స్ ఉన్న దేశం ఏది అని అడిగిండు. సో మనకు జవాబు వచ్చేసి న్యూజిలాండ్, డెన్మార్క్ ఉండాలి. సో అయితే ఈ నాలుగు ఆప్షన్స్లలో లేవు ఇవి రెండు వచ్చేసి. సో కెనడా వచ్చిండు ఒకటి. సో కెనడాకు వచ్చేసి 6 ఉండాలి టైం జోన్స్. సో మనకు 5 న్యూజిలాండ్, డెన్మార్క్ ఉండాలి కాబట్టి సో ఇవి ఆబ్జెక్షన్లలో లేవు. సో దీనికి కంపల్సరీగా మనం ఆబ్జెక్షన్ పెట్టుకుంటే మార్క్ కలిసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 103వ ప్రశ్న, భిన్నంగా ఉన్న దానిని కనిపెట్టండి అన్నారు. సో అయితే ఆప్షన్స్లు పూర్తిగా ఇంగ్లీష్లో ఇచ్చారు, తెలుగు మీడియం విద్యార్థులకు మార్కు కలపాల్సి ఉంటుంది దీనికి. ఓకేనా, అన్ని ప్రశ్నలు ఇంగ్లీషు తెలుగులో ఇచ్చి ఇది ఒక్కదానికే ఓన్లీ ఇంగ్లీష్లో ఇచ్చారు. సో దీనికి కూడా ఆబ్జెక్షన్ పెట్టుకోవాలి మనం. సో నెక్స్ట్ క్వశ్చన్, 108వ ప్రశ్న సెట్ డిలో, సో ముంబై నేషనల్ డాక్ యార్డాలో సేవల నుంచి విడుదలైన యుద్ధ నౌక ఏది. సో రెండు ఆప్షన్లు ఇందులో సరైనవిగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీనికి కూడా ఆబ్జెక్షన్ పెట్టండి. నెక్స్ట్ 127వ ప్రశ్న, సో హనుమకొండ సిద్ధేశ్వర ఆలయ నిర్మాత ఎవరు అని అడిగింది మనకు. సో ఆన్సర్ వచ్చేసి 2వ ప్రోలరాజు. అయితే ఇది ఆప్షన్స్లలో ఇవ్వలేదు మనకు, ఓన్లీ మొదటి ప్రోలరాజు అని ఇచ్చిండు. సో దీనికి కూడా కంపల్సరీగా మార్క్ యాడ్ అయ్యే అవకాశం ఉంది, అందరూ ఆబ్జెక్షన్ పెట్టండి. సో నెక్స్ట్ 189వ ప్రశ్న, సరికాని జత ఏది అని అడిగారు. సో రెండు సరైన జతలు ఆప్షన్స్లలో ఉన్నాయి. సో ఈ క్వశ్చన్లో మీరు కనుక గమనిస్తే రెండు సరైన జతలు ఆప్షన్స్లలో ఉన్నాయి. సో దీనికి కూడా ఆబ్జెక్షన్ పెట్టాలి ఫ్రెండ్స్. సో 134వ ప్రశ్న, నీతిసారను సంస్కృతంలో రచించింది ఎవరు. సో కామాంధకులు ఫ్రెండ్స్. సో ఆప్షన్స్లో లేవు, పైవేవి కావు సరైనది. సో కీ పేపర్లో మాత్రం రాజా రుద్రాదేవ అని ఇస్తున్నారు. సో దీనికి కూడా ఆబ్జెక్షన్ పెట్టాలి ఇప్పుడు మళ్ళీ మనం. సో నెక్స్ట్ వచ్చేసి 138వ ప్రశ్న, రామ్జీ గోండు ఏ సంవత్సరంలో నిజాంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. సో ఇది వచ్చేసి రామ్జీ గోండు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు 1957 మార్చి 29న. రామ్జీ బ్రిటిష్ సైనికులను చంపేందుకు తిరుగుబాటు చేశారు. అయితే ఇది అసలు ఆప్షన్స్లోనే లేదు. సో దీనికి కూడా కంపల్సరీగా మార్క్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆబ్జెక్షన్ పెట్టండి అందరూ. సో ఈరోజు చివరి డేట్ ఫ్రెండ్స్, అందరూ ఆబ్జెక్షన్ పెట్టండి. సో 142వ ప్రశ్న, శివయోగ సారం గ్రంథ రచయిత ఎవరని అడిగారు. సో అలాంటి పుస్తకం ఏది లేదు ఫ్రెండ్స్. శివతత్వ సారం అని ఉంది కానీ శివ యోగ సారం అనేది లేదు మనకు, మనం చూస్తూ ఉంటే. సో దీనికి కూడా ఆబ్జెక్షన్ పెట్టండి.
నెక్స్ట్ 148వ ప్రశ్న, గాంధీజీకి సంబంధం లేని పత్రిక ఏది అని అడిగారు. సో నవజీవన్, సత్యాగ్రహి, హరిజన్, యంగ్ ఇండియా. సో అన్ని పత్రికలతో గాంధీజీకి సంబంధం ఉంది. సో ఆప్షన్స్లో సరైనది లేదు కాబట్టి దీనికి కూడా కంపల్సరీగా ఆబ్జెక్షన్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి 173వ ప్రశ్న, తెలంగాణలో రోమన్ నాణాలు దొరికిన ప్రదేశం ఏది అని అడిగింది మనకు. సో భద్రాద్రి కొత్తగూడెం లేదా సుల్తానాపూర్ దగ్గరలో ఉంటుంది, కానీ ఆప్షన్స్లో ఇవి ఏవి ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో కాబట్టి దీనికి కూడా కంపల్సరీగా మార్క్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆబ్జెక్షన్ పెట్టండి. సో ఈరోజే చివరి తేదీ ఫ్రెండ్స్. సో ఎంతమంది ఎన్ని ఆబ్జెక్షన్లు పెడితే అన్ని మార్కులు కలిసే ఛాన్స్ ఉంటుంది మనకు. సో మనం ఆబ్జెక్షన్ పెట్టిన తర్వాత వాళ్ళ నిపుణుల కమిటీతోటి వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేసి, సో మనకు ఏది రైట్ అయితే దానికి మాత్రం కంపల్సరీగా మార్క్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఓకేనా ఫ్రెండ్స్? సో అందరూ ఆబ్జెక్షన్ పెట్టండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నామైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.